Hey guys, welcome to Techie Food Tales. Today recipe chicken pulao. Chala easy ga ipothundi. Deeniki kavalsina ingredients chudam. 2 tablespoons neyi teeskondi. Indulo 3 ilachi, 3 lavangalu, chinna dalchin chekka, 3 biryani aakulu, 1 spoon shajira, 4 pachimichi madhyaga chiri, avi kuda add chesi baaga fry cheyandi. ఇప్పుడు రెండు ఆనియన్స్ చీరికల్లా చీరండి, అవి కూడా వేసి బాగా ఫ్రై చేయండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. మనం ఈ బిర్యానీ చాలా క్విక్గా చేసుకోవచ్చు, అరౌండ్ ఇట్ విల్ టేక్ 20 మినిట్స్ ఓన్లీ. ఇప్పుడు మనం 500 గ్రాముల చికెన్ యాడ్ చేయండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. బేసిక్గా మనం బిర్యానీ అంటే చాలా ప్రాసెస్ పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఏదైనా మనకి తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి, 1 స్పూన్ పసుపు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మొత్తం ఫ్రై అయ్యాక మనం ముందుగానే అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఇక్కడ నేను ఎలా తీసుకున్నానంటే 1.5 గ్లాస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది బాగా కలపండి. కలిపిన తర్వాత 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి మనం 3 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి. 3 గ్లాసులు వాటర్ కూడా వేసి బాగా మరగనివ్వండి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి వదిలేయండి. మనకి అరౌండ్ ఇది ఒక 90% కుక్ అయ్యారు. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి కొంచెం పుదీనా కొత్తిమీర అప్లై చేసి ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. ఇలా చేయడం వల్ల టైం చాలా సేవ్ అవుతుంది. బేసిక్గా ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే బిర్యానీ తినాలి అనిపించినప్పుడు, ఆర్డర్ పెట్టుకోవాలన్నా లేకపోతే దమ్ బిర్యానీ వేయాలన్నా ఇట్స్ చాలా టైం తీసుకుంటుంది కదా. అలా కాకుండా ఇలా చేసుకుంటే బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది, అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.